ఆంధ్రప్రదేశ్ లో వంట గ్యాస్ సిలిండర్ ధర 300 కే సరఫరా చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యాపారపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుండి చట్టసభకు ఎన్నిక కావడినటువంటి ఏ ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ భద్రత కోసం మాట్లాడేవారు లేకపోవడం ఆంధ్రుల దురదృష్టమని భావించాలని తెలియజేశారు. రాజకీయ బానిసలను అవినీతి పరుగులను ఆర్థిక నేరగాలను దొంగలను దోపిడీదారులను అసెంబ్లీ పార్లమెంటు మెట్లు ఎక్కడం కారణంగా ప్రజాస్వామ్య భ్రష్టు పట్టుకుపోతుందని తెలియజేశారు. మానవ హక్కులు నిర్వీర్యం అవుతున్నాయని ఆయన తెలియజేశారు. సంపదను తరలించుకుపోతున్నారు. ఉదాహరణకి క్రూడ్ ఆయిల్ ఉంది, చమురు నిక్షేపాలు, అలాగే గ్యాస్ నిక్షేపాలు, ఇవన్నీ కూడా కేజీ బేసిన్ అంటే మన ప్రాంతం నుంచి వెళుతూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు చమురు దేశాలు ఉన్నాయి, దుబాయ్, ఖత్తర్, ఇవన్నీ కూడా ఆయిల్ కంట్రీస్, అవన్నీ గొప్ప సంపన్న దేశాలు. ఆయిల్ ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా సంపన్న దేశాలుగానే ఉంటాయి. అలాగే ఏ లక్షల కోట్ల విలువ చేసేటటువంటి ఆయిల్ బావిలన్నీ ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ పేద రాష్ట్రం, పేద ప్రాంతాల కింద తిండి లేక ఇక్కడి నుంచి వలసలు పోతున్నారు. అంటే దానికి గల కారణం ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతమైనటువంటి నాయకులు లేకపోవడం. పార్లమెంట్లోని అసెంబ్లీలోని చేతకాని దద్దమ్మలందరూ కూడా ఈరోజు చట్టసభకి వెళ్ళడం, ఈ చేతకాని దద్దమ్మల్ని ఖచ్చితంగా ఇంటికి పరిమితం చేసి సమర్థవంతమైనటువంటి నేతల్ని పార్లమెంట్కి అసెంబ్లీకి పంపిస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక బెటర్ సొసైటీ ఏర్పడుతుంది, సంపద సృష్టించగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ తరలించిపోతున్నారు. ఈ గ్యాస్ అంతా కూడా గుజరాత్, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాలకు తరలించిపోయి అక్కడ రాజకీయంగా సబ్సిడీలు ఇస్తున్నారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ పెడుతుంది, 300 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ప్రతి ఇంటికి సరఫరా చేయాలి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయల సంపద, ఇది మాది, మా రాష్ట్ర ప్రజలది, మా ప్రాంత వాసులది, ఇది మా సొంతం. అందుకని ఖచ్చితంగా వంట గ్యాస్ సిలిండర్ 300 రూపాయలకి ఆంధ్రప్రదేశ్లో సరఫరా చేయాలి. అలాగే 12th కమిషన్ 12వ ఆర్థిక సంఘం ఒక సూచన చేసింది ప్రభుత్వానికి. ఏంటంటే 50% వాటాలు ఈ చమురు సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేటాయించాలని చాలా స్పష్టమైనటువంటి నివేదికని సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం ఖచ్చితంగా 50% లాభాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ 2 డిమాండ్స్తోనే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం ఖచ్చితంగా పుడుతుంది. దానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధం. కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా కళ్ళు తెరిచి, ఇది మన రాష్ట్రం, మన ప్రజలు నష్టపోతున్నారు, మన రాష్ట్రంలో పేదరికం వెంటాడుతుంది, మన రాష్ట్ర సంపద నుంచి ఇతర రాష్ట్రాలు బాగుపడుతున్నాయి అనే ఒక కళ్ళు తెరిచి ఈ రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం మీరు మీలో చావ చచ్చిపోయినటువంటి ఒక క్వాలిటీని బయటికి తీసుకురావాలని, మీ బలహీనతల్ని ప్రక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ భద్రత కోసం, సంపద కోసం మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన కృషి చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రధాన రాజకీయ పార్టీని కోరుతున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక విజ్ఞాపన చేస్తున్నాం. అదేంటంటే 300 రూపాయలకి ఖచ్చితంగా